సో మీ సినిమాలో ఏవైతే అంశాలు హైలైట్గా నిలుస్తాయి అనుకున్నామో, అందరూ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, రవణయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి అందరూ వింటేజ్ రవితేజని చూపించాలి, వింటేజ్ రవితేజ్ చూపించాలి, చాలామంది అభిమానులు మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ హ్యాపీగా ఆనందంగా మెసేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే పాటలు, మిక్కి జమేయర్ కెరీర్స్ బెస్ట్ ఆల్బమ్ అంటారు, అంటే ఒక సినిమాలో ఒక పాట, రెండు పాట, మూడు పాటలు హిట్ అవుతున్న ఒక సందర్భంలో, అలాంటి రోజుల్లో ఫుల్ ఆల్బమ్ హిట్ అవడం అనేది మిస్టర్ బచ్చన్తో జరిగింది. అండ్ అలాగే మా జిక్కి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సో వెరీ హ్యాపీ. సినిమాలో ఏ అయితే అంశాలు అయితే మేము బాగా నచ్చుతాయి అనుకున్నామో అవే అందరికీ నచ్చడం, అందరు విపరీతంగా ఫోన్లు మెసేజ్ చేయడం, వెరీ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ టు మాస్ మహారాజ్, చాలామంది చెప్తున్నారు మళ్ళీ ఒక ఎనర్జెటిక్ మాస్ మహారాజ్ చూసామని. అలాగే థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, నేను మీ ప్రీవియస్ ఈవెంట్లో చెప్పినట్టుగా మేము అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చారని, అందుకే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసి రిలీజ్ చేయగలిగాం. అండ్ వెరీ వెరీ హ్యాపీ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డే వన్ నుంచి నన్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చింది వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో లుకింగ్ ఫార్వర్డ్, షోకి టాక్ పెరుగుతుంది, సో అందరం చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అండ్ అది ఏ పబ్లిసిటీ అయినా అవ్వచ్చు, మీడియా మిత్రుల ద్వారా కూడా సినిమాకి చాలా మంచి బజ్ వచ్చింది ప్రీ రిలీజు. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత.